జనసేన మధ్య పై పైకి పొత్తులు కనిపిస్తున్నా కింది స్థాయి నాయకులు మాత్రం కత్తులు దూసుకుంటున్నారు పొత్తు ధర్మం అంటూ తమ టికెట్ కు ఎక్కడ ఎసురు పెడతారోనని టెన్షన్ పడుతున్నారు తాజాగా తాడిపల్లి గూడెం నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఆశాహల మధ్య పచ్చగడ్డి వెయ్యకున్నా భగ్గుమంటోంది కోపం వదలమంటే కోపం అన్నట్లుగా తయారైంది పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడిపల్లి గూడెం నియోజకవర్గ జనసేన టీడీపీ పార్టీల రాజకీయం వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నామంటూ పార్టీల అధినేతలు పైకి చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నేతలు కత్తులు దూసుకుంటున్నారనడానికి తాడేపల్లిగూడెమే ఉదాహరణ జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం టికెట్ ఆశిస్తున్నారు టీడీపీ నుంచి వలవల బాబ్జీ పోటీకి సిద్ధమైపోయారు అయితే వీరిద్దరిలో ఎవరు బరిలో ఉంటారు వీరిద్దర కాకుండా మరో వ్యక్తిని రంగంలోకి దింపుతారా అన్నది అధినేతలకే ఎరుక దశాబ్దాలుగా త్యాగాలు చేస్తున్నామంటున్న టీడీపీ తమకే సీటు కావాలంటోంది అయితే జనసేన ఇన్ఛార్జిగా ఉన్న బొలిసెట్టి శ్రీనివాస్ మాత్రం గూడెం తనదేనంటున్నారు కానీ పక్క నియోజకవర్గం తణుకులో ఇప్పటికే జనసేన అధినేత టికెట్ ప్రకటించారు గూడెం విషయంలో క్లారిటీ ఇవ్వలేదు దీంతో అక్కడ టీడీపీ సీటు పదిలమనేది ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట కానీ జనసేన నేతలు మాత్రం తాడేపల్లి గూడెం కూడా తమదేనని తెగేసి చెబుతూ ఉండడం రెండు పార్టీల విభేదాలకు కారణమవుతోంది టీడీపీ నుంచి వెళ్లి జనసేనలో చేరిన బొలిశెట్టి టికెట్ తనదేనంటూ ఊరువాడ ప్రచారం చేసుకుంటున్నారు ఒకవేళ పొత్తు ధర్మం అంటూ టికెట్ రాకపోతే రెబెల్గా బరిలోకి దిగేందుకు సిద్ధమని అనుచరుల దగ్గర చెప్పారట ఒకవేళ పార్టీలో కొనసాగినా టీడీపీ అభ్యర్థి విజయానికి సహకరిస్తారా లేదా అనేది కూడా అనుమానమేనని మాట్లాడుకుంటున్నారు మొత్తానికి భాగస్వామ్య పార్టీల మధ్య చిచ్చు రాజేసిన తాడేపల్లిగూడెం సీటు వ్యవహారం ఎలా చల్లారుతుందో చూడాలి